విశాఖ జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జిగా బొట్ట నాగరాజును నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారావు ప్రకటించారు. నర్సీపట్నంలోని స్థానిక ఎన్జీఓ హోంలో ఈ సమావేశం జరిగింది. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆకాంక్షించిన విధంగా సామాజిక మార్పు రావాలంటే ఈ దేశంలో రాజ్యాధికారం సాధించాలంటే మాన్యవర్ కాంచన మార్గంలో ప్రయాణం చేయాలని ఆకాంక్షించారు. ఈ దేశంలో పూలే అంబేద్కర్ ఐడియాలజీ ద్వారా బహుజనులకు రాజ్యాధికారం రుచి చూపిన మార్గదర్శి కాంచీరామన్ తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన బొట్ట నాగరాజు మాట్లాడుతూ శక్తి వంచనా లేకుండా ప్రతి గడపకు బహుజన్ సమాజ్ పార్టీ నీలి జెండాను పరిచయం చేసి ఏనుగు గుర్తుకు ఓటు వేసేలా చేస్తాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ మల్లికల్, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి కరణం తిరుపతిరావు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు బోనుకృష్ణ పాల్గొని ప్రసంగించారు. నా పేరు బొట్ట నాగరాజు. ఈ రోజు నేను నర్సీపట్నం బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తీసుకోవడం జరిగింది. అయితే ఏదైతే ఈరోజు బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి తీసుకున్నానో ఈ రోజు కానీ మనసా వర్మ కర్మ క్రియ అని చెప్పేసి నేను శిశుద్ధిగా పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు బీఎస్పీ స్టేటు నాయకత్వం ఏదైతే ఉన్నదో, జిల్లా నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే ఈరోజు నర్సీపట్నాన్ని యువత ఉద్యోగాలకు కానీ చదువు కానీ ఏదైతే దూరమవుతూ ఉన్నదో, ఏదైతే పెడదారులకి పోతా ఉన్నదో, ఆ రెంట్లకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ఉంటాం. ఏదైతే ఈరోజు ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో ఏదైతే మేజర్ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపైన, అలాగే ఏపీ ఆదివాసులు ఏదైతే ఉన్నారో నా నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళని ఫిఫ్త్ షెడ్యూల్ చేర్చడం కోసం మేము ఎజెండాగా తీసుకుంటూ ఉన్నాం. అలాగే ఏదైతే ఈ మైనింగ్ ఇష్యూ ఉన్నదో ఆ మైనింగ్ కూడా మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీగా పిలువబడుతున్న బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలపైన సాయశత్తాల ప్రయత్నం చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారమే మా జయంగా పనిచేస్తామని చెప్పేసి అంటున్నాం. అలాగే నర్సీపట్నంలో ఈరోజు సుమారు నాతో పాటు 250 మంది నియోజకవర్గంలో ఈ 4 మండలాల నుండి వచ్చి పార్టీలో చేరడం జరిగింది. ఏదైతే మా 250 మంది ఉన్నామో ఆ 250 మంది 2000 మంది కింద పెరిగిపోతూ ఏదైతే కమిటీలు భూస్థాయిలో ఇంపార్టెంట్గా నిర్మించుకొని వాటిలో ఈరోజు 2024లో ఏదైతే ఎలక్షన్లో బీఎస్పీ జెండాని నర్సీపట్నం నియోజకవర్గం ఎగరేస్తామని చెప్పేసి, అలాగే ఏనుగు పట్టుకొని అమరావతికి పోతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.